డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బంగారం ధర గురించి మనం రోజు మాట్లాడుకున్నా కూడా ప్రతిరోజు దాంట్లో ఏదో ఒక చేంజ్ అయితే మనం చూస్తూ ఉంటాం, ఐదర్ ఇంక్రీజ్ అవ్వడము లేదంటే డిక్రీజ్ అవ్వడము. ఈరోజు బంగారం ధర ఏ విధంగా ఉంది సార్? కొనుక్కునే వాళ్ళు మనము ఎలా చూసుకుంటే బెటర్ అంటారు? మీరు అడిగిన ప్రశ్న మాత్రము ఇట్స్ ఎవ్రీ హౌస్ హోల్డ్ కన్సర్న్డ్ ప్రశ్న. అంటే ఎందుకంటే రోజు ఎన్నో ఫ్యామిలీస్ బంగారం కొంటూనే ఉంటారు. అంటే రీజన్స్ చాలా ఉండొచ్చు, లైక్ పెళ్ళైనా, ఎగ్జాక్ట్లీ పెళ్ళైన వాళ్ళ ఫ్యామిలీలో కానివ్వండి, మ్యాచెస్ కోసం కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ కోసం కానివ్వండి, పిల్లల భవిష్యత్తు కోసం కానివ్వండి, సరే మనవడో మనవరాలు పుట్టారని చెప్పేసి కానివ్వండి, అంతే. ఎక్స్క్యూజెస్ ఎన్నో ఉన్నాయి. ఆ ఎక్స్క్యూజెస్ చాలా జెన్యున్ అండ్ చాలా ఇంపార్టెంట్ మరి. సో మన ఫ్యామిలీ ట్రెడిషన్స్ అలాంటిది భారతదేశంలో. సో మనందరికీ కూడా బంగారం లేనిది అసలు కొనుక్కోలేనిది, సంవత్సరం ఒక్కసారైనా కొనలేనిది అసలు పని నడవదు. నాకు ఒక విషయము అడుగుతాను, బంగారానికి ఎంతవరకు విలువ ఉంటుంది? ఒక క్లారిటీ కోసం మన అందరి ప్రేక్షకుల ఒక క్లారిటీ కోసం మీకు అడుగుతా. సి, ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య ఇప్పుడు ఇది డైమండ్ రింగ్స్ అని కొంటున్నారు. డైమండ్ ఒకసారి ఒక రాతి బండ కింద వేసి ఒకసారి గుద్దితే ఏమవుతుందండి? మొత్తం స్మాష్ అవుతుంది, ముక్కలైపోతుంది. అదే మీరు ఒక బంగారాన్ని తీసుకొని, బంగారం ఉంగరం కానివ్వండి, సారీ ఏమనుకోకండి, బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ, ఆ బంగారపు ముద్దే కానివ్వండి, అది బిస్కెటా, కాయినా, ఏదైనా కానివ్వండి, దాన్ని ముక్కల ఎంతవరకు ఎన్నిసార్లు ఒక సుత్తితో కానివ్వండి, ఒక రాయితో కానివ్వండి కొడితే ఏమవుతుంది? అది కూడా ముక్కలే ఛాన్స్ ఉంటుంది. అయితే ఒక మాట చెప్పండి నాకు, డైమండ్ మరి బంగారం కంటే కాస్ట్ ఎక్కువ? అవును, లక్షల్లో ఉంటుంది. ఏది ఇంత చిన్న డైమండ్ రింగ్ కూడా మీరు పెట్టుకోవాలి అనుకుంటే 1.5-2 లక్షలు, కానీ అదే మీకు 70,000లో 74,000లో మీకు బంగారమే వస్తుంది, తులం బంగారం వస్తుంది. అయితే ఒకసారి డైమండ్ ముక్కలు అయిపోయింది అనుకోండి, అది ఇక జీరో వాల్యూ అనమాట, దానికి అసలు విలువ ఉండదు. మీరు బంగారానికి ఎన్ని ముక్కలు చేసినా, ఎన్ని చిన్న చిన్న ముక్కలు చేసినా మీకు ఆ బంగారం విలువ అనేది పోదు. ఇక్కడ విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గోల్డ్కి ఎంత ఏం చేసినా కానీ గోల్డ్ విలువ తగ్గదు. సో అదే డైమండ్, ఎంత నాజుకైందండి, మరి గోల్డే నాజుకైంది అనుకుంటాం మనము, కానీ బంగారం విషయానికి వచ్చినప్పుడు మీరు ఎన్ని ముక్కలు చేయండి, దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి కరిగించేసేసి దాన్ని మళ్ళీ ఇంకొక షేప్లో తెచ్చుకోవచ్చు, కానీ డైమండ్ అలా కాదు కదా. అలాగే ఇంకా వేరే కాస్ట్లీ ఐటమ్స్ చాలా కొంటూ ఉంటారు, స్వరోస్కి గ్లాస్ యూనో వేజెస్ ఉంటాయి, చాలా మంచి మంచి కలెక్టబుల్ ఐటమ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా నాజుక్, కానీ కొన్ని వేలల్లో లక్షల్లో కాస్ట్ చేస్తాయి. నన్ను అడిగితే బంగారంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అసలు ఎప్పుడు లాస్ కారు, మీకు అర్థమైందా ఇక్కడ? సో బంగారాన్ని మీరు ఎంత తక్కువ కొన్నా ఎంత ఎక్కువ కొన్నా ఇన్వెస్ట్మెంట్ మాత్రం ప్రతిసారి, మీరు రియల్ ఎస్టేట్లో చేశాక, స్టాక్ మార్కెట్లో చేశాక, మ్యూచువల్ ఫండ్లో చేశాక, ఎఫ్డీల్లో చేశాక, ఫస్ట్ లేదంటే చేయకపోతే ఫస్ట్ బంగారమే కొనమని చెప్తా. సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ గోల్డ్. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో ఈరోజు ఫిజికల్ గోల్డ్ ప్రైస్ చూసుకుందాము. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, ఎందుకంటే బంగారం కొనాలి అంటే బంగారం రేట్ తెలుసుకోవాలి ఖచ్చితంగా, పైగా మనకు తక్కువ రేట్లో వస్తుందా లేదా అన్న విషయం కూడా తెలుసుకోవాలి మనం. సో మీకు 7,216 రూపీస్, అదేంటండి బంగారం రేటు అంత పెరిగిపోయిందా? అఫ్కోర్స్ ఇది 24-క్యారెట్ గోల్డ్ అండి ఇది. సో మీకు కావాల్సింది ఆభరణాల కోసం యూనో దానికి యూజ్ చేసుకునే బంగారం, సో అది 22-క్యారెట్ ఉంటుంది. సో 24-క్యారెట్ బేసిక్గా ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం, లైక్ ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, లైక్ కాయిన్స్ కానివ్వండి, బిస్కెట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు కొనుక్కోవచ్చు. కానీ మీకు 7,200 రూపీస్ కాకుండా మీకు ఇంకా తక్కువ ప్రైస్లోనే మీకు ఆభరణాల కోసం కావాల్సిన బంగారం ప్రైస్ కూడా ఉంటుంది, అదేంటో 6,615 రూపీస్, అంటే జస్ట్ 6,615 రూపాయలు మాత్రమే పర్ గ్రామ్. ఇది తులం ప్రైస్ కాదండి, 1 గ్రామ్ ప్రైస్ ఇది. అండ్ గత కొన్ని రోజుల్లో బంగారం ధర ఎలా పలికింది అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే 22-క్యారెట్ గోల్డ్ ఇక్కడ మనకు 1 గ్రామ్ 6,615 ఇవాల్టి ప్రైస్ అనమాట. నిన్నటి ప్రైస్ 6,585, అంటే నిన్నటికి ఇవాళకి ఒక 30 రూపాయలు తేడా వచ్చింది, అండ్ 30 రూపీస్ పెరిగినట్టు ఇక్కడ చూపిస్తుంది. 8 గ్రామ్స్, 10 గ్రామ్స్, 100 గ్రామ్స్, జనరల్గా మనం తీసుకుంటే 8 లేదా 10 మధ్యలో తీసుకుంటాము, 100 అంటే మరి శిరీష గారే కదాస్తు. ఓకే, దట్స్ గుడ్. సో 10 గ్రామ్స్కి వస్తే చూసుకోండి ఇక్కడ నిన్నటి ప్రైస్ ప్రకారంగా ఇవాళ ప్రైస్లో ఎంత డిఫరెన్స్ వచ్చింది,
30 రూపీస్కి 1 గ్రామ్కి అయితే మీకు 10 గ్రామ్స్కి 300 గ్రామ్స్, అలాగే 3000 రూపీస్ 100 గ్రాములకు పెరిగిందండి. సో దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ యునో రైజ్ ఆఫ్ గోల్డ్ అనమాట. మొన్నటి వరకు పడిన బంగారం ఇప్పుడు కాస్త పెరగడం మొదలుపెట్టింది. అది కింద పడినప్పుడు ఎలా మనం పెరిగిన ముందే మనం కొనుక్కోవాలన్న విషయం కూడా మీకు అందరికి చెప్తాను. సో లెట్ మీ ఆల్సో గివ్ యూ ద క్లారిటీ ఆన్ దాట్. ఓకే, నా ఇది యాక్చువల్గా మనం చూస్తుంది ఒక యూనో 30 మినిట్స్ చార్ట్ అనమాట. 30 మినిట్స్ చార్ట్ ఎందుకంటే సి బంగారము ఫ్యూచర్స్ మార్కెట్లో ట్రేడ్ అయ్యేటప్పుడు కనీసం 12 గంటలు ట్రేడ్ అవుతుంది తెలుసా మీకు. మార్నింగ్ 10 o'clock నుంచి రాత్రికి 10 కాకుండా 11, ఒక్కొక్కసారి యుఎస్లో టైం సేవింగ్స్ అన్న యూనో ఇష్యూ మొదలైతే అప్పుడు 14 గంటలు లేదా 13 గంటలు కూడా మీకు ట్రేడ్ అవుతుంది మార్కెట్లో. సో ఇక్కడ చూసుకుంటే ఇంత లాంగ్ అవర్స్లో కొంతమంది అయితే ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా మార్కెట్ ముందే చేస్తారు, సిస్టమ్ ముందు. లంచ్ డిన్నర్ కూడా గ్రాఫ్ ముందే కూర్చొని చేస్తారన్నమాట. అంటే కన్ను కూడా కదపకుండా జనరల్గా ఫోకస్ అంతా అక్కడే పెడతారు. అంత అవసరం లేదండి. మీకు ఇంట్రాడే ట్రేడ్ కోసం కానివ్వండి, క్యారీ ఫార్వర్డ్ అంటే మీరు ఇవాళ కొన్ని రేపమ్మనుకుంటున్నారా నెల తర్వాతనా, ఇదంతా నేను రికమెండేషన్ కాదు, ఇది మీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో ఇందులో హాఫ్ అన్ అవర్ చార్ట్లో మొన్న పడిన బంగారాన్ని మనం పెరిగే ముందు ఎలా తెలుసుకోవాలన్న విషయం మీకు ఇప్పుడు చూపుతా. ఓకేనా, నా ఈ రోజున చూసుకుంటే మీకు 22nd, దిస్ వాజ్ ఆన్ ది 10th of June అనమాట, రాత్రి 10 గంటలకి బంగారం ప్రైస్ మీకు 71,490 అండి, పెరిగిన హై ప్రైస్ అది. అక్కడి నుంచి బంగారం మీకు 11th of June అక్కడి నుంచి పడిపోయేసేసి మీకు 71,005 రూపీస్ వరకు వచ్చింది. అంటే మీకు పైనుంచి ఒక మంచి ఫాల్ జరిగింది. కానీ పెరిగిపోయే ముందు మనకు ఎలా తెలియాలరా బాబు అంటే, సి ఇక్కడ నేను ఒక ట్రెండ్ లైన్ గీత గీశాను. సో ఆ ట్రెండ్ లైన్ని దాటింది ఇక్కడ గ్రీన్ బార్ అనమాట. అంటే మిగతావన్నీ కూడా మీరు చూసుకుంటే కూడా ట్రెండ్ లైన్ లోపలే ఉన్నాయి. ఇక్కడ ట్రెండ్ లైన్ దాటంగానే ఆన్ ది 11th of June అట్ 11:30 ఇన్ ద మార్నింగ్, 11:30కి మనకి ఇండికేషన్ ఇచ్చింది దట్ గోల్డ్ ఈస్ గోయింగ్ టు గో అప్ అని. ఇక్కడ నుంచి పెరగడం మొదలు పెడితే అప్పుడు మీకు 71,034 రూపీస్ ఉందండి గోల్డ్. అక్కడి నుంచి చూసుకుంటేనండి 11th of June అదే రోజున సాయంత్రం మీకు 6 గంటలకు 71,700 వరకు వెళ్ళింది. సో గోల్డ్ హ్యాస్ గాన్ అప్ బై 700 రూపీస్ కొన్ని గంటల్లోనే. మీరు పొద్దున్న కొనడానికి ఇచ్చింది మీకు 11:30కి, దట్ వాస్ అట్ ద ప్రైస్ 71,000, అక్కడి నుంచి 71,700 వెళ్ళింది. అంటే మీకు 700 రూపాయలు వితిన్ ఫ్యూ అవర్స్లో మీకు ప్రాఫిట్ ఇచ్చింది. అదే కేజీ బంగారానికి మీకు 100 రూపాయలు పెరిగితే 10,000 రూపాయలు ప్రాఫిట్, అదే ఒకవేళ 1,000 రూపాయలు పెరిగితే మీకు కనీసం 100,000 రూపాయలు ప్రాఫిట్. 700 పెరిగింది అనుకోండి 70,000 రూపాయలు ప్రాఫిట్ అండి. అది కూడా జస్ట్ మార్నింగ్ 11:30 నుంచి 6 o'clock ఈవినింగ్, అంటే ఒక మార్నింగ్ షో ఒక మ్యాట్నీ టైం మధ్యలో మీకు అక్కడ 70,000 రూపాయలు సంపాదించారు. సో దిస్ ఈజ్ హౌ ఒక ట్రెండ్ లైన్తో మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒక ప్రశ్నకి మంచి ఆన్సర్ అనేది దొరుకుతుంది. ఇలాంటి విషయాల కోసం తప్పకుండా యూ కెన్ గెట్ ఇన్ టచ్. ఎలా సార్ ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు, గోల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్నా, లోన్స్ గురించి అప్రోచ్ అవ్వాలి అన్నా, అప్పుల నుంచి బయటపడాలి అంటే మార్గం ఏంటంటే? చాలా మంచి ప్రశ్న అండ్ చాలా కన్సర్నింగ్ విషయం అండి, చూస్తున్న ప్రతి ప్రేక్షకులకు చాలా ముఖ్యమైన విషయం ఇది. సి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, ఎవరికైతే ఈ అప్పుల టెన్షన్స్ ఉన్నాయి కదండి, అప్పుల టెన్షన్స్ కోసము లోన్స్ బారిన పడేసేసి చాలా లోన్స్ ఐదర్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానివ్వండి, బ్యాంక్స్ దగ్గర నుంచి కానివ్వండి, కట్టలేక టైంకి కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, గోల్డ్ కొనే వాళ్ళకి ఎవరికైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నారో లేదంటే షార్ట్ టర్మ్ ట్రేడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఒక ఎక్స్క్లూజివ్ మాస్టర్ క్లాస్ ఉంటుంది. దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ స్మార్ట్ క్లాస్ అనమాట. సో ఈ మాస్టర్ క్లాస్లో మీకు 16th June రోజున మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు మీకు ఫుల్ డే ఐదర్ ఆన్లైన్లో మీరు అటెండ్ అవ్వచ్చు, లేదంటారా మీరు ఆఫ్లైన్లో కూడా హైదరాబాద్లో మీరు అటెండ్ అవ్వచ్చు. ఈ క్లాస్లో మీకు నేర్పించబడుతుంది లోన్స్ అప్పులు ఉన్న ప్రాబ్లమ్స్కి, కొత్త లోన్స్ కోసం అప్లై చేస్తే క్రెడిట్ స్కోర్కి అవన్నీ వచ్చిన ఇబ్బందుల వల్ల కట్టుకోలేక ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి తెలుసుకోలేక, ఆ గ్రోమోలో మీరు ప్రతి నెల గంట స్పెండ్ చేసేసి ఎవ్రీడే మీరు ఎలా 100,000 రూపాయలు పైన వరకు మీరు సంపాదించుకోవచ్చు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ క్లాస్లో తెలియబడతాయి. సో రిజిస్టర్ చేసుకోండి ఫాస్ట్గా, ఎందుకంటే లిమిటెడ్ సీసీ ఉంటాయి కాబట్టి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మా టీం మీకు పూర్తి సహాయాన్ని అందజేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శ్రీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.